సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ పార్టీస్తో ఆల్ పార్టీస్ కూడా అన్ని పార్టీల వాళ్ళు రావడం జరిగింది. గట్కేసర్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ 2007లో శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్ మార్మూల గ్రామాలలో కూడా ఫ్లైఓవర్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి, కానీ మా గట్కేసర్లో కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు. మంత్రి గారు గత సంవత్సరం 1 ఇయర్ అవుతుంది హామీ ఇచ్చాడు. మేము గతంలో ఏదైతే ధర్నా చేసినామో ఆ రోజు వచ్చి మంత్రి గారు హామీ ఇచ్చిపోయడం జరిగింది. 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్లైఓవర్, టెన్షన్ పడద్దు చేపిస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని 6 నెలల లోపల ఒక స్లాబ్ వేసిర్రు, మళ్ళా ఎక్కడ ఉన్నది అక్కడనే వదిలిపెట్టడం జరిగింది. వర్గాలుగా జీల్చి వర్గ పోరాటం చేసినట్టుగా కొట్లాటలు పెట్టుకుంటా దాన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనలో మంత్రి గారు కనబడుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము మా గ్రామానికి కావాల్సింది ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మాకు సరిపోతుంది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ఇండిపెండెంట్గా ఉండి కొట్లాడాలనే ఉద్దేశంతో మా కాలనీ వాళ్ళందరూ కూడా రేపు పెద్ద ఎత్తున రాజీనామాలు కూడా చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇది అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కారణం అన్ని పార్టీలను కలుపుకొని మా సమస్యను కంప్లీట్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజే అఖిలపక్ష సమావేశంలో కూర్చొని డేట్ డిసైడ్ చేసి ఆ డేట్ రోజు మినిమం 5000 మందితోనన్నా ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను కూడా స్టేట్ ప్రెసిడెంట్లను కూడా పిలవాలని ఇంటెన్షన్తో ఉన్నాం. మా సమస్య చాలా విపరీతమైన సమస్య ఇది. ఈ 2007 అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు దాటిపోయింది. 20 సంవత్సరాలు అవుతుంది మా సమస్య కంప్లీట్ కాలేదు. కనుక ఇది పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసి ఎత్తుపడి తెలంగాణ ఉద్యమం ఎట్లనైతే చేసి దాన్ని సాధించడమో అదేవిధంగా ఈ ఉద్యమం కూడా చేసి దాన్ని సాధించుకోవాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం. రాజకీయ నాయకులందరూ బీజేపీ అందరి నాయకులకు జేఏసీ తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పూర్తి మద్దతు తెలుపుతాం. అలాగే ఈ జేఏసీ ఆ బ్రిడ్జి వంతెన పూర్తయ్యే వరకు పనులు స్టార్ట్ అయ్యి ఆ పనులు చేసినట్టు చేసి మళ్ళీ బంద్ చేస్తారు, మనల్ని కూడా మోసం చేద్దామని చూస్తుంటారు. నోటిఫికేషన్ ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి పనులు బంద్ అయ్యే వరకు ఈ జేఏసీ అబసాని యాదగిరి గారు కానీ లక్ష్మణరెడ్డి అన్న గారు వీళ్ళిద్దరు అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము ఎలా అయితే పోరాడి ఆయన వార్డు మెంబర్గా రాష్ట్రంలో ఫస్ట్ వార్డు మెంబర్ రాజీనామా చేయించిన సంగతి మనకు అందరికీ. పక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి అబసాని గారికి, అదేవిధంగా అఖిలపక్ష ప్రజాప్రతినిధుల అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ బ్రిడ్జికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటుంది. దీన్ని పూర్తి చేయాలనేది అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు మాట్లాడారు. దీంట్లో మా వంతు కృషి మేమేంటి అని అంటే ఈ యొక్క బ్రిడ్జి పూర్తి అయ్యేంత వరకు, అంటే మా సూచన ప్రాయకంగా చెప్తా ఉన్నాం, ముందు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను కలుస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏది గట్కేసర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఈరోజు ఆల్రెడీ కూర్చోబెట్టాం. భవిష్యత్తులో కూడా గట్కేసర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అటు బాలాజీ నగర్ ఇక్కడ గట్కేసర్ ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలతో ఒక 5-6 వేల మందిని ఒక ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసేటట్టుగా అదే రోజా మరో రోజా దీక్షలు కూడా మొదలుపెట్టేటట్టుగా ఇది ప్లాన్ చేస్తాం. ఈ గవర్నమెంట్ దిగి రావాలి. అది ఖర్చు ఎంత అవుతుందో గవర్నమెంటే భరించి వెంటనే ప్రజలకు ఈ ఇబ్బంది కలగకుండా ఈ బ్రిడ్జిని పూర్తి చేసేటట్టుగా పనులు నుంచి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం. ప్రజలను కూడా సమీకరిస్తాం. ఈ యొక్క బ్రిడ్జికి ముందుకు నడిచే యాదన్నకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు పడుతున్నటువంటి యాదగిరి గారికి అభినందనలు తెలుపుతూ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గమనిస్తూ ఆ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్నో రోజుల నుంచి ఈ ప్రభుత్వం పట్టించుకున్నందుకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో అఖిలపక్షం ద్వారా నిరసన తెలపడానికి కార్యక్రమం తీసుకున్నటువంటివి దాన్ని ప్రభుత్వ పరంగాతో మంత్రి గారు పోలీసు వారితో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. తర్వాత మళ్ళీ అఖిలపక్షం ద్వారా మంత్రి గారితో ఒక నెలల్లో ప్రారంభిస్తారని చెప్పడం జరిగి 1 సంవత్సరం గడిచింది. అయినా కానీ పూర్తి కానందున ఈరోజు అఖిలపక్షం అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రైల్వే వంతెన నిర్మాణ పనుల కోసం అబసాని యాదగిరి యాదవ్ గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది.
వారు కేవలం వంతెన కోసం అధికార పార్టీకి రాజీనామా చేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి వారు చెప్పినటువంటి విషయానికి సానుకూలంగా స్పందించి భారతీయ జనతా పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది। ఈ యొక్క గట్కేసర్కు సంబంధించినటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య అనేక రకాల ఇబ్బందులు పడుతుంది। అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి। పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు పూర్తైనే గానీ ఇది కొనసాగుతూనే ఉంది। దీనికి ఎక్కడో ఒక దగ్గర పులిస్టాప్ పడాలని చెప్పేసి ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు అందరం కలిసి కూడా నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు విరమించిన రోజే నేను తెల్లారి పోయి నువ్వు మూడో నెల రోజు నువ్వు మళ్ళా దీక్ష కూసవాలన్నా లేకుంటే నేను మాత్రం నీ మీద విమర్శిస్తా అని చెప్పినా, లేదా చూస్తున్నా ఇంకా కొద్దిగా ఓపిక వాడుతున్నా అన్నాడు। ఒక ఈ రోజుకైనా ఆయన బ్రిడ్జ్ కోసం ఆయన ముందు సందు పోరాటం చేస్తున్నాడు, అతనికి పూర్తిగా అర్థమైంది। ఈ రోజు చేయలేకపోయినా ప్రజలు ఏ ఒక సమస్యను తీరలేక ప్రజల యొక్క ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ హైవే ఇది గట్కేసర్ ఓల్డ్ హైవే ఇప్పుడు 9000 నడుస్తుంది గవర్నమెంట్ రేటు, మూడింతలు ఇచ్చినా కానీ 40-40,000 వస్తాయి। ఒక్కసారి బడ్జెట్ పెంచాలి, ఇంకో 60 గజాలు అయినా 60 గజాలు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అదొకటి। ఈ డబ్బులతో పాటు ఈ రెండు ఇవ్వాలని మీ అఖిలపక్ష నాయకులకు ఈ బాధ్యత తరఫున మీకు తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు ఈ అవకాశం।